ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలంలో నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి స్టేజ్ 1 ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి మండలంలోని నామినేషన్ వివరాలను దోర్నాల తహసీల్దార్ కే వేణుగోపాలరావు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో తహసీల్దార్ వేణుగోపాలరావు మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని పరిశీలన జరుగుతుందని తెలియజేశారు. అదే విధంగా దోర్నాల మండల నామినేషన్ కేంద్రంలో 18 వార్డులకు గాను 86 నామినేషన్ దాఖలైనట్లు సర్పంచ్ అభ్యర్థులకు 9 నామినేషన్లు దాఖలైనట్లు తెలియజేశారు. చింతల పంచాయతీ నుండి 8వ వార్డు మెంబర్లు సర్పంచ్ అభ్యర్థుల నుండి 2 నామినేషన్లు మొత్తం 10 నామినేషన్లు దాఖలైనట్లు తెలియజేశారు. అదే విధంగా స్టేజ్ 1 ఎన్నికల రిటర్నింగ్ అధికారి గడ్డం శ్రీనివాసులు మాట్లాడుతూ నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో దాఖలైన నామినేషన్ పత్రాలను పరిశీలించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఆర్ఐ నాగేశ్వరరావు, సచివాలయ పంచాయతీ కార్యదర్శులు కృపాచారి, బ్రహ్మాచారి, వసుంధరాదేవి తదితరులు పాల్గొన్నారు. మన మండల 5 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు జరిగింది. 5 నామినేషన్ కేంద్రాలు కూడా మనకి ఒకటి గ్రామ పంచాయతీ ఆఫీస్ ఒకటి, తర్వాత చిన్న దోర్నాల్లో ఒకటి, తర్వాత చిన్నగుడిపాడు, ఎడవల్లి, నల్లగుంటలు ఏర్పాటు జరిగింది. నిన్నటి వరకు నామినేషన్లు అన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ రావటం జరిగింది. ఇక్కడ ఈ నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఇక్కడ మనకి పశ్చిమ ఇక్కడ దోర్నాల ప్లస్ చింతల కలిపి 2 పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ మనకి దోర్నాల పంచాయతీ కానీ 18 వార్డులు కానీ 86 నామినేషన్లు వచ్చింది. అలానే సర్పంచ్లకు కానీ 9 నామినేషన్లు వచ్చింది. మొత్తం టోటల్గా 95 నామినేషన్లు వచ్చింది మనకి. అట్లానే చింతల గ్రామ పంచాయతీలో భాగంగా 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులో 8 నామినేషన్లు వచ్చినాయి. సర్పంచ్కి 2 నామినేషన్లు వచ్చింది. టోటల్గా 10 నామినేషన్లు వచ్చింది. ఈరోజు నామినేషన్ ప్రక్రియ అంతా పరిశీలించడం జరుగుతుంది. రేపు నామినేషన్పై వచ్చిన అభ్యంతరాలు రేపు పరిశీలిస్తారు. 14వ తారీఖు తుదిగా 15వ తారీఖు అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకొని 16వ తారీఖు ఉపసంహరణ గడువు తేదీ అయిన తర్వాత ఫైనల్గా క్యాండిడేట్స్ని మాత్రం పబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత పబ్లిష్ అయిన ఫైనల్ లిస్టు 16వ తారీఖు సాయంత్రం 3 గంటలకి మన నోటీస్ బోర్డులు ఎవరెవరు నామినేషన్లు ప్రక్రియ అయిన తర్వాత ఎవరు ఫైనల్ అభ్యర్థులు అనేది వాళ్ళు గుర్తులు కూడా కేటాయించి ఫైనల్గా వాళ్ళకి క్యాండిడేట్స్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దోర్నాల గ్రామ పంచాయతీ స్టేజ్ 1 ఆర్ఓగా నియమించబడినటువంటి నేను 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దోర్నాల గ్రామ పంచాయతీ మరియు చింతల గ్రామ పంచాయతీ నుంచి నామినేషన్లు స్వీకరించడం అనేది. దోర్నాల సర్పంచ్ అభ్యర్థిగా 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే వార్డు సభ్యులుగా 18 వార్డులకు గాను 86 నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే చింతల సర్పంచ్ అభ్యర్థిగా 2 నామినేషన్లు దాఖలు చేశారు. వార్డు సభ్యులుగా 8 వార్డులకు 8 మంది మాత్రమే నామినేషన్లు దరఖాస్తు చేశారు. ఈరోజు 13వ తారీఖు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. రేపు 14వ తారీఖున నామినేషన్లపై అభ్యంతరాలు తీసుకోవడం జరుగుతుంది. అటు తర్వాత 16వ తారీఖున నామినేషన్ల ఉపసంహరణ మరియు తుదిగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల పేర్లు ప్రకటించడం అవుతుంది. వారికి గుర్తులు కేటాయించడం అవుతుంది. 16వ తారీఖుతో ఈ నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. తదుపరి ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.